పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం పోతునూరు గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా దెందులూరు ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి పాల్గొన్నారు. ముందుగా ఆయన భోగి పండుగలు ప్రారంభించారు. అనంతరం సాంస్కృతిక నృత్యాలు, చిన్నపిల్లల డాన్సులతో ఈ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మాట్లాడుతూ, ముందుగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ఇప్పుడు కాదు, గత నెల డిసెంబర్ 25న 35 లక్షల మంది పేదవారికి ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి ప్రారంభమైందన్నారు. అలాగే రైతు భరోసా రావడంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. అలాగే సంవత్సరం పాటు కరోనా దెబ్బకు ఇబ్బంది పడుతున్న వారికి సంక్రాంతికి అమ్మఒడి పథకం ప్రవేశపెట్టడం చాలా సంతోషమన్నారు. ఈ రాష్ట్రానికి మరో 25 సంవత్సరాలు జగనే సీఎంగా ఉండాలని, ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ది పదంలో తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోతునూరు గ్రామస్తులు మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి అరవింద్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, ప్రజలందరి తరఫున కూడా, ముందుగా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈ సృష్టికి మూలాధారం ఆ సూర్యభగవానుడు. ఆ సూర్యభగవాన్ని పూజించుకుంటూ రైతాంగం అంతా కూడా ఆయనకి నివేదన సమర్పిస్తూ ఈ సంక్రాంతిని ప్రారంభించడం జరుగుతూ ఉంది. సంక్రాంతి 4 రోజులు భోగి, ఇవాళ భోగి, రేపు సంక్రాంతి, తర్వాత కనుమ, తర్వాత ముక్కనుమ. నిజంగా ఈరోజు మనం భోగి చూస్తూ ఉంటే మీరు చూస్తూ ఉన్నారు, చక్కటి భోగి మంటలు. ఆ చలికాలం వస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా ఈ విధంగా భోగి మంటలు వేస్తూ ఆ దేవుని ఆశీస్సులు కోరుకుంటూ, అదేవిధంగా చిన్నారులందరికీ కూడా ఈరోజు భోగి పూలు పోయటం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉండాలి అని చెప్పి ఈ విధంగా చక్కగా ఈరోజు మనమే చూస్తూ ఉన్నాం. చక్కటి ముగ్గులు, అదేవిధంగా గంగిరెద్దుల మేళాలు, హరిదాసుని కీర్తనలు, విధంగా నిజమైన సంక్రాంతి పండుగ. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో నిన్నటి నుంచి కూడా ఒక పండగ వాతావరణం, అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఈ పండగ ఇప్పుడు కాదు, గౌరవ ముఖ్యమంత్రులు డిసెంబర్ 25వ తారీఖుని ఆ పేదలందరికీ 31 లక్షల మంది పేదవారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో ప్రారంభమైన ఈ పండగ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వస్తే రైతులు చెప్తూ ఉన్నారు, రైతాంగం అంతా కూడా మొదటి పంట మా చేతికి వచ్చినప్పుడు ఈ సంక్రాంతి జరుపుకుంటూ ఉంటాము, అదేవిధంగా రైతు భరోసా కూడా మాకు రావటం చాలా సంతోషంగా ఉందని, అదేవిధంగా కన్న తల్లులందరూ కూడా అమ్మఒడి మాకు వచ్చిందన్న, సంక్రాంతి ముందు కరోనా తర్వాత నిజంగా అమ్మఒడి రావడంతో చాలా రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత నిజంగా మా ఇళ్ళందరిలోనూ వెలుగు వచ్చింది, ఈ సంక్రాంతి పండుగను మరింత ఉత్సాహంతో ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము అని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. ఈరోజు అందరి ఇప్పుడే భోగి మంటల్లో కూడా మంట వెలిగిస్తూ ఉంటే అందరూ అడుగుతూ ఉన్నారు, ఏం కోరుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలి, ఈ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలి, ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు మా అందరికీ ఉండాలని, అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి దూరం అవ్వాలి, చక్కగా ఎప్పుడు చాలా అద్భుతంగా కరోనా మహమ్మారిని కట్టడి చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ ఏదైతే ఈ 16వ తారీఖు నుంచి ప్రారంభం చేస్తున్నామో ఆ కరోనా వ్యాక్సిన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ దేవుని ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా కరోనా వ్యాక్సిన్ త్వరలో తీసుకుని చక్కగా అందరూ పూర్తి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ సంవత్సరం అన్ని విధాలా కూడా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.